మిగతా వారితో పోలిస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న దంపతుల్లో సంతానడేమి అనేది ఎక్కువగా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కంప్యూటర్ల మీద పనిచేయటం, ల్యాప్టాప్లను గంటల తరబడి ఒళ్ళో పెట్టుకుని పనిచేయటం, కదలికలు లేని జీవనశైలి మూలంగా సాఫ్ట్వేర్ జంటల్లో గర్భధారణ అన్నది సమస్యగా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు. సాఫ్ట్వేర్ దంపతుల్లో సంతానలేమికి దారితీస్తున్న అంశాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో సంతాన రాహిత్యం ఎక్కువనే వాదన నిజమేనా? మా దగ్గర ఇప్పుడు సంతాన లేమి సమస్యతోటి వస్తుంటారు జంటలు. ఓల్డ్ సిటీ నుంచి వస్తుంటారు, ఇటు న్యూ సిటీ, సైబర్ సిటీ, గచ్చిబౌలి నుంచి వస్తుంటారు. సో ఓల్డ్ సిటీ నుంచి వచ్చే జంటకి నార్మల్ యావరేజ్ ఏజ్ ఏంటంటే 24-25 ఉంటుంది. అదే గచ్చిబౌలి సైబర్ సిటీ నుంచి వచ్చే లేడీస్ ఏజ్ ఎంత ఉంటుందంటే 30-35 ఇలా ఉంటుంది. సో ఒక కారణం అదే. ఒకటి ఏంటంటే మరి ఈ సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళిపోయి వాళ్ళకి ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది ఒక ఏజ్ కల్లా, 24-25 కల్లా. దాంతో ఇండిపెండెంట్ డెసిషన్స్, ఈ జనరేషన్ అంతా ఇండిపెండెంట్ డెసిషన్సే. అండ్ ఆడవాళ్ళకి ఏంటంటే ఇండిపెండెంట్ డెసిషన్స్ వచ్చి ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి ఇంకో వాళ్ళ అత్తగారి ఇంట్లోకి వెళ్ళి అడ్జస్ట్ అవ్వడాలు ఇవన్నీ కొద్దిగా ఈ జనరేషన్ అంతగా ఈజీగా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. సో వాళ్ళు వీలైనంత మట్టికి పెళ్ళిని డిలే చేసేస్తున్నారు. సో పెళ్ళి అని ఒప్పుకుని చేసుకునేటప్పటికి 30లు దాటిపోతున్నారు. సో మెయిన్లీ డిలేడ్ ఆడవాళ్ళలో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే డిలేడ్ మ్యారేజ్ అండ్ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించేటప్పటికే 33-34 వచ్చేస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో సంతాన లేమికి కారణాలేంటి? ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నీ చాలా మట్టికి స్ట్రెస్ఫుల్ జాబ్స్. ఈ స్ట్రెస్ వల్ల సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే ఈ కార్టిజోల్ అనే హార్మోన్స్ బ్లడ్లో ఉత్పత్తి అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ సమస్య ఎక్కువగా ఉండొచ్చు. మూడోది ఏంటంటే బిజీ జాబ్స్, ఒకళ్ళు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఒకళ్ళు ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది. సో ఇద్దరు కలిస్తే కదండి ప్రెగ్నెన్సీ వచ్చేది. ఎగ్ బతికేది ఒకరోజు, ఎప్పుడో సైకిల్ మధ్యలో వస్తుంది ఎగ్, 15-14 వస్తుంది. అది దాని కెపాసిటీ 18-20 గంటలు ఉంటుంది. సో ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే కానీ ఆ మంచి ఎగ్, మంచి స్పెర్మ్ కలిస్తే కానీ ఎంబ్రియో మంచిది రాదు, ప్రెగ్నెన్సీ రాదు. సో అది కలిసే టైము ఈ షిఫ్ట్స్ వల్ల ఇవన్నీ డిలే అయిపోతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ అవ్వనండి, ఇంకా ఏదన్నా అవ్వండి, ఈ జనరేషన్లలో లైఫ్ స్టైల్ ఇష్యూస్, డ్రగ్స్, ఆల్కహాల్ ఇవన్నీ మేము కామన్గా క్లినిక్లో చూస్తుంటాం. బాబు మీరు సిగరెట్ తాగుతారా, ఆడవాళ్ళు కూడా సిగరెట్ తాగుతారంటే టిక్ ఎస్, ఆల్కహాల్ టిక్ ఎస్, డ్రగ్స్ అప్పుడప్పుడు మారిహోనాలు వీడు, మాకు కూడా కొన్ని తెలియదు, గూగుల్ చేసుకొని చూసుకుంటాం వీడిలో ఏముంటుంది దీంట్లో ఏముంటుందని. సో ఇవన్నీ వీళ్ళ జాబ్స్ తోటి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్తోనో లేకపోతే మరి స్ట్రెస్తోనో ఇవన్నిటికి అలవాటు పడిపోతున్నారు ఈ జనరేషన్. సాఫ్ట్వేర్ అవనివ్వండి, మిగతా ప్రొఫెషన్, ఈ జనరేషన్ ఆఫ్ పిల్లలు అవనివ్వండి. సో ఇదొక కారణం. ఇంకో కారణం ఏంటంటే లైఫ్ స్టైల్, అది కాకుండా స్విగ్గీ ఫుడ్లు, సెడెంటరీ జాబ్స్ కదా సాఫ్ట్వేర్ అంటే, మోస్ట్లీ కూర్చొని జాబ్స్, అసలు కదలరు జాబ్స్. ఆ జాబ్స్ ఏంటంటే పాపం తిరగడానికి టైం ఉండదు. అండ్ ఈ స్విగ్గీలోంచి తెప్పించుకొని ఆ పిజ్జాలు బర్గర్లు తిని లేని హార్మోనల్ సమస్యలు, ఊబకాయాలు తెచ్చుకొని లేని హార్మోనల్ సమస్యలు తెచ్చుకొని ఎగ్గులు మెచ్యూర్ కాకుండా ఈ మగవాళ్ళకు కూడా సిమిలర్ హార్మోనల్ ఇష్యూస్ రావడాలు. సో ఇవన్నీ సాఫ్ట్వేర్లలో ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి యాడ్ అయ్యే కారణాలు, చేతులారా చేసుకున్న కారణాలు ఇవి. సాఫ్ట్వేర్ జంటల్లో సంతాన రాహిత్యానికి చికిత్స ఎలా ఉంటుంది? ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ అసలు రొటీన్ బ్లడ్ టెస్ట్లు చేయించుకోరు. వాళ్ళకి మాకు రొటీన్ బ్లడ్ టెస్ట్లో ఎనీమియాలు బయటపడ్డాలు, థైరాయిడ్ సమస్యలు బయటపడ్డాలు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి మాకు. సో వాళ్ళకి రొటీన్ మామూలుగా అసలు బేసిక్ బ్లడ్ టెస్ట్లు చేసుకుంటాం, థైరాయిడ్లు, ప్రొలాక్టిడ్లు, హీమోగ్లోబిన్లు ఏమైనా తక్కువ ఉన్నాయా, ఏమైనా బీపీ షుగర్లు ఫస్ట్ టైం మాకు బేసిక్ టెస్ట్లో తెలుస్తుంటాయి ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు టెస్ట్లు చేయించుకోవడానికి. సో అవన్నీ కాకుండా స్కాన్ ఇవన్నీ చేసుకుంటాం. ఆడవాళ్ళలో ఏమన్నా యూట్రస్ సమస్యలు, ఓవరీలో ఏమైనా పీసీఓడీ సమస్యలు అవేమైనా ఉన్నాయా తెలుసుకుంటాము. ఇంకొకటి చెప్పాను కదా మీకు సాఫ్ట్వేర్ వాళ్ళు ఆడవాళ్ళు మా దగ్గరకు వచ్చేటప్పటికి 30లు దాటిపోతున్నారని. సో మాకు స్కాన్లో గుడ్ నెంబర్ తెలిసిపోద్ది, దాన్ని ఏఎఫ్సి అంటాం, యాంట్రల్ ఫాలికల్ కౌంట్. సో బేబీ ఎగ్ నెంబర్ చూసుకుంటాం, మరి ఒక ఓవరీలో రైట్ ఓవరీలో 1-2, లెఫ్ట్ ఓవరీలో 1-2 ఉన్నాయనుకోండి,
మాకు తెలిసిపోతుంది అమ్మాయి ఎగ్ నెంబరే తగ్గిందంటే ఎప్పుడో క్వాలిటీ కొన్నేళ్ళ నుంచి తగ్గుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం ఏఎంహెచ్ అని, యాంటీ ముల్లేరియన్ హార్మోన్. సో అది బాగా తక్కువ వచ్చింది అనుకోండి, 2 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి అంటే గుడ్డు క్వాలిటీ జన్యు పదార్థం లోపాలు స్టార్ట్ అయిపోయినాయి గుడ్లలో. సో వాళ్ళకి ట్రీట్మెంట్ కొద్దిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ చెప్పేస్తాం, ఇంకా న్యాచురల్గా ట్రై చేయండి ఇవన్నీ చెప్పము, ట్రీట్మెంట్ కొద్దిగా అగ్రెసివ్గా స్టార్ట్ చేసేస్తాము. సో ఇది ఆడవాళ్ళలో చూసుకుంటాము, స్కాను బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ ఆడవాళ్ళలో చూసుకుంటాము. మగవాళ్ళ బేసిక్ ఒక టెస్ట్ చేస్తాం, అదేంటంటే వీరకణాల కౌంటు మోటిలిటీ స్పర్మ్ అనాలిసిస్ అంటాం. అది నార్మల్గా ఉంటే మగవాళ్ళని ఇంకేమీ ఎక్స్ట్రా టెస్ట్లు ఏమి మేము అడ్వైస్ చేయము. అందులో అబ్నార్మాలిటీస్ ఉన్నాయనుకోండి, కౌంటు తగ్గడము మోటిలిటీ తగ్గడము అలాంటివి ఏమైనా ఉన్నాయంటే సేమ్ ఆడవాళ్ళకి ఏమి టెస్ట్లు చేసాము, హార్మోనల్ టెస్ట్లు స్కాన్లు సేమ్ అవి కూడా మగవాళ్ళలో చేస్తాము. సంతాన సాఫల్యత కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆడవాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ప్లస్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నేను చెప్తాను, ఇట్లా మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు అందులో 1-2 బ్లడ్ టెస్ట్ రీప్రొడక్టివ్ హార్మోన్స్ యాడ్ చేసి రీప్రొడక్టివ్ హెల్త్ చెకప్ కూడా చేయండి. ఫర్ సపోజ్ ఏఎంహెచ్ అనే టెస్ట్ ఉంది, అది 1 లేదా 0.5 అని వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ ఆడవాళ్ళకి తెలుస్తుంది అయ్యో మా గుడ్ రిజర్వ్ ఇదేంటి, నాకు 27 ఏళ్ళకే 29 ఏళ్ళకే పెళ్ళి అవ్వనివ్వండి పెళ్ళి కాకపోనివ్వండి. ఆ రొటీన్ మాస్టర్ హెల్త్ రీప్రొడక్టివ్ హెల్త్ హార్మోన్ టెస్ట్లో అలాంటివి ఏమైనా సమస్యలు బయటపడ్డాయి అనుకోండి, అట్లీస్ట్ వాళ్ళకి కొద్దిగా తెలిసి అవేర్నెస్ పెరుగుతుంది వాళ్ళకి, ఓహో నాకు నేను తొందరగా పెళ్లి చేసుకోవాలి లేదా పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ డిలే చేయకూడదని. ఆర్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా స్మార్ట్ ఉమెన్ వచ్చేస్తారు మా దగ్గరికి, మేడం ఏదో నేను రొటీన్గా ఇట్లా ఏఎంహెచ్ అని చేసుకున్నాను, మా కంపెనీ వాళ్ళు ఆఫర్ చేశారు, ఇంతే వచ్చింది బ్లడ్ టెస్ట్ 1 అని వచ్చింది లేకపోతే 0.5 అని వచ్చింది అంటే వాళ్ళకి మేము ఏం చేస్తామంటే పెళ్ళిళ్ళు కాలేదనుకోండి, ఫర్ సపోజ్ ఎగ్ ఫ్రీజ్ చేసుకోమని చెప్తాం. 2-3 సైకిల్స్లో ఎగ్స్ పూల్ అప్ చేసుకుని 10, 12, 15 ఎగ్స్ మీరు ఫ్రీజ్ చేసుకోండి, తర్వాత మీరు ఇక రొటీన్గా పెళ్ళి ఇవన్నీ తర్వాత ఆలోచించండి. సో సాఫ్ట్వేర్ వాళ్ళకి నేను ఈ రొటీన్ కొన్ని హార్మోనల్ చెక్అప్ అయితే చేయించుకోండి, మగవాళ్ళకు కూడా రొటీన్ స్పర్మ్ టెస్ట్ అయితే చేయించుకోండి, దాని అదేమి దానికి ఏమి నొప్పి ఉండే సమస్య కాదు. ఒకసారి నార్మల్ వచ్చింది అండ్ మీకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉందనుకోండి సో మీకు ఇన్ఫర్టిలిటీ సమస్య చాలా అరుదుగా వస్తుంది. కాకపోతే చాలామంది మగవాళ్ళు యూజువల్లీ రొటీన్గా టెస్ట్లు చేయించుకోరు, ఆడవాళ్ళలో మాత్రం ఈ అవేర్నెస్ పెరగాలి. ఆధునిక వైద్యంలో సంతానలేమికి ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా గర్భధారణ జరిగినప్పుడు ఆలస్యం చేయకుండా సాఫ్ట్వేర్ దంపతులు సంతాన సాఫల్యత చికిత్సలు తీసుకోవటం మేలు. ఒక చిన్న చిట్కా మీకోసం. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు 2 చెంచాల తులసి రసంలోకి 1 చెంచాడు తేనెను కలిపి తీసుకోండి. గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.